టీడీపీ జనసేన కూటమి సీట్ల ప్రకటనపై మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు ఈ కూటమి మొదటి జాబితాపై ఆయన సెటైర్లు వేశారు పవన్ పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు పనికిరారు అని విరుచుపడ్డారు సీట్ల ప్రకటనతో తేలిపోయింది అన్నారు మంత్రి అంబటి రాంబాబు ఆయన చేసిన ట్వీట్ కూడా మనం చూస్తున్నాము పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికి రావని తేల్చేశారు అంటూ పవన్ కళ్యాణ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని ఆయన ట్యాగ్ చేసినటువంటి పోస్ట్ ని మనం చూస్తున్నాము పూర్తివిరాల అంశానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నాగరాజు చాలా సీరియస్ గానే ఆయన ఒక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ మీద సీట్ల ప్రకటనకి సంబంధించి మరి జనసేన నుండి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా ఇంకా మంత్రి అంబటి ఇంకేమైనా అన్నారా అయితే ప్రస్తుతానికైతే మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు గారు చెప్తున్నది ఒకటే అంబటి రాంబాబు ఏదైతే జనసేనకి చాలా తక్కువ స్థాయిలోనే సీట్లు ఇస్తారు ఇరవై ఇరవై ఐదు మధ్య ఆ ఫిగర్ ఉంటుందని కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఇవాళ ఇరవై నాలుగు స్థానాలకు సంబంధించి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతోనే ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఆ ట్వీట్లో కూడా చాలా ఆసక్తికరంగా కామెంట్ చేశాడు ముఖ్యంగా పల్లక మోయటానికి మాత్రమే పవన్ కళ్యాణ్ పనికి వస్తారనేది కూడా చెప్తా ఉన్నారు అయితే ఇప్పటికీ జనసేనకి మొత్తం ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే కేటాయించడం అదేవిధంగా మూడు పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించడం మీద మిగతా జనసేన నేతలు కూడా ఎవరూ అందించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఒక తెనాలి మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఒక తెనాలి స్థానంలో మాత్రమే నాదండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెప్పేసి ఆ జాబితాలో ప్రకటించడం జరిగింది మిగతా పదిహేడు స్థానాలు ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పన్నెండు స్థానాల్లో ప్రకటించినప్పటికీ ఒకే ఒక స్థానాన్ని మాత్రం జనసేనకి ఇచ్చారు మిగిలిన ఐదు స్థానాల్లో కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అందులో ప్రధానంగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ నుంచి అదేవిధంగా ప్రస్తుత పల్నాడు జిల్లాలో నుంచి మూడు స్థానాలు ఉన్నాయి నర్సరాపేట కావచ్చు గురిజాల కావచ్చు అదేవిధంగా పెదకూర పెదకూరపుడ కావచ్చు ఈ స్థానాల్లో కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే ఈ స్థానాల్లో ఏదైనా జనసేన కేటాయించే స్థానం ఉందా అనే దాని మీద కూడా కొంత జనసేన నేతలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా గుంటూరు వెస్ట్ని ప్రధానంగా జనసేన అడుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా కొంత నర్సోపేటలో కూడా ఆ ప్రయత్నం అయితే జరిగింది జనసేన ఇంకా ప్రకటించాల్సిన పంతొమ్మిది స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థానాల్లో గుంటూరు వెస్ట్ కానీ లేదా నర్సాపేట కానీ ఉన్నాయా లేదా అనేది కూడా జనసేన అయితే కొంత ఆలోచన అయితే చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది అదేవిధంగా గుంటూరు వెస్ట్ గతంలో బీజేపీ కూడా అడిగిన నేపథ్యం ఉంది కాబట్టి గుంటూరు వెస్ట్ స్థానాన్ని మీద ఇంకా టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఒక స్పష్టత నేపథ్యం అయితే ఉన్న నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే జనసేనకి ఇంకొక స్థానం వస్తుందా రాదా ఉమ్మడి గుంటూరు జిల్లా అనేది మాత్రం నడుస్తూ ఉంది కానీ అంబట్ రాంబాబు ట్వీట్ చేసిన తర్వాత దాని మీద ఇంకా జనసేన నేతలు ఎవరైతే స్పందించలేదు ప్రధానంగా స్పందించాల్సిన ముఖ్యమైన నేతలంతా కూడా ఇప్పటికీ ఇంకా జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రమే మల్లగొల్లాలు పడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది ఈ దీని దీని బేస్ చేసుకునే అంబట్ రాంబాబు గారు ప్రధానంగా ఒక ట్వీట్ చేయటం అదేవిధంగా కొంత జనసేనకి చాలా తక్కువ స్థాయిలోనే మాత్రమే ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే కేటాయించారు అనేది కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది కాబట్టి మిగతా ఈ జనసేనకు సంబంధించి ఏదైనా గుంటూరు జిల్లాలో ఏదైనా స్పష్టత వస్తుందా లేదా అనే దాని మీద మాత్రం కొంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పంతొమ్మిది స్థానాలకు సంబంధించి ఇంకా జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఆ పంతొమ్మిది స్థానాల్లో గుంటూరు జిల్లాలో మరొక స్థానం ఉందా లేదా అనేది మాత్రం ఇక్కడ ఆసక్తికరంగా ఒక చర్చ నడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే మనకి తెనాలకు సంబంధించి తెనాల్లో ఇప్పటికే నాదండ్ల మహానోర్ అక్కడ ప్రకటించడం జరిగింది అయితే రాజాకి సంబంధించి మొదటి నుంచి కూడా ఆయన చివరి వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు తెనాల తనకు వస్తుందన్న ఆశాభావం అయితే వ్యక్తం చేశారు కొద్దిసేపటి క్రితం అక్కడ కార్యకర్తలు కూడా ఒక సమావేశానికి సిద్ధమవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది మరికొద్దిసేపట్లో అక్కడ టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు మీద మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది